హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అటుకులతో చుడువా చేస్తున్నాను. పేపర్ అటుకులు అంటామండి మేము. ఇవి సన్నగా ఉంటాయి, ఇవి చుడువాకి బాగుంటాయి. ముందుగా అటుకుల్ని కొంచెం ఎండలో పెట్టుకొని ఆ తర్వాత ఒక గిన్నెలో వేసుకొని అవి కొంచెం కొంచెంగా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకొని ఆ తర్వాత ఇలా జల్లించుకోవాలండి. ఇలా పౌడర్ లాగా వస్తుంది. ఆ తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఒక 500 గ్రామ్స్కి 100 గ్రామ్స్ పల్లీలు, ఒక 100 గ్రామ్స్ పుట్నాలు అలా ఆయిల్లో వేసుకొని వేయించుకొని అటుకుల్లో వేసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో ఆయిల్లో కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అటుకుల్లోకి చాలా బాగుంటుంది. ఆ తర్వాత ధనియాలు, నువ్వులు వేసుకోవాలి. చివరిలో కరివేపాకు వేసుకొని అది క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. అలా పోపు అంతా రెడీ అయిన తర్వాత చివరిలో పసుపు, అటుకులకి తగినంత ఉప్పు వేసుకొని, నేను కొంచెం షుగర్ కూడా వేస్తానండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఆ పోపునంతా అటుకుల్లోకి షిఫ్ట్ చేసుకొని అది బాగా కలుపుకోవాలి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం ఇవి స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు బాగుంటాయి. టీ టైంలో స్నాక్స్ లాగా తినడానికి ఇవి చాలా బాగుంటాయండి. ఇవి మా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి ఈ చుడువా.